గుడ్ మార్నింగ్ క్రేస్ అలాడ్ శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి ఎగు సెలవిచ్చుచున్నాడు జకర్యా గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనము ఓసారి నేను కొండకి పోతున్నాను ఆ కొండ మొదట్లో సైకిల్ మీద వెళుతున్న ఒక కుర్రవాణ్ణి చూశాను నేను కొండ మీదకే ఏటవాలుగా మాత్రమే కాక ఎదురుగాలిలో కూడా తొక్కును అతను చాలా కష్టమైపోయింది చెమటలు కక్కుతూ తాను చేయగలిదంతా చేస్తూ తొక్కుతూ ఉంటే అదే దిక్కుగా వెళ్తున్న ఒక ట్రాలీ కార్ వచ్చింది అది అంత వేగంగా పోవటం లేదు ఆ కుర్రవాడు అందుచేత ఓ చేతు ఆ ట్రాలీని పట్టుకోగలిగాడు తర్వాత ఏమవుతుందో తెలుసుగా ఎగిరే పక్షిలాగా సులువుగా కొండపై దాకా వెళ్లిపోయాడు అతను అప్పుడు నాకు అనిపించింది నా అలసటల్లో బలహీనతల్లో నేను కూడా ఈ కుర్రవాడి లాంటివాడనే అని కొండపైకి సైకిల్ తొక్కుతున్నాను నిరోధక శక్తులు నిన్నో పూర్తిగా అలసిపోయాను కానీ ఈ పక్కనే గొప్ప శక్తి నా అందుబాటులోకి వచ్చింది అదేమిటి అంటే ప్రభు ఏసు నేను కేవలం ఆయనతో సంబంధం కల్పించుకొని ఆ బంధాన్ని కొనసాగిస్తే చాలు ఆ పిల్లవాడు ఓ చేత్తో ట్రాలీని పట్టుకున్నట్టు ఒక వేలంత విశ్వాసంతో ఏసుని పట్టుకుంటే చాలు ఇప్పుడు నాకు అతి కష్టంగా అనిపిస్తున్న ఈ చిన్ని చిన్ని పరిచయాలు చేయటానికి ఆయన శక్తిని నాదిగా చేసుకోవచ్చు ఈ ఆలోచన నా అలసటను పోగొట్టి ఈ గొప్ప సత్యాన్ని గ్రహించేలా చేసింది పరిశుద్ధాత్ముడు తప్ప వేరే శరణం లేదు ఎంత నష్టమైనా ఆ పరిపూర్ణత కావాలి బంధాలన్నీ తెంచి నావను నడిపించు రక్షించటానికి నిలబెట్టటానికి సమర్థుడాయినా అహం కొట్టుకుపోయేదాకా నిలువునా మునుగు నావ ఆయన పాదాల దగ్గర పగిలేదాకా స్వహస్తాలతో ఆయన మళ్లీ తీర్చిదిద్దేదాకా దేవుని చిత్తం తప్ప వేరే శరణం లేదు ప్రభుని అడుగుజాడలు తప్ప వేరే దారి లేదు సౌఖ్యాలు త్యజించి ఆయన్నే మార్గదర్శిగా ఎంచి ఆయన స్వరం కోసం నడిపింపు కోసం కనిపెట్టు సొంత ఆలోచనల్ని వదిలేశాను నేడు నిరంతరం ఆయన సంకల్పమే శిరువదార్యం నా ఆశలు ఆశయాలు ఆయనతో పాతిపెట్టాను ఏమీ లేనివాడినైనా ఆయనలో అన్నీ ఉన్నవాడినే అన్నీ వదిలి ఆయనకి బందీనైనాను బంధకాల్లో ఉన్న స్వతంత్రుడినే సందేహాల నుంచి పాపపు నుంచి ఆందోళన భారం బాధల నుంచి అన్నీ వదిలాను ఎంత మధురం ఈ విశ్రాంతి ఆయన పాదాల దగ్గర వేచి ఉన్నాను నా అంతరంగాన్ని కడిగి శుభ్రపరిచే ఆ దివ్యమూర్తి సందర్శనం కోసం వస్తాడాయన నాలో పరిశుద్ధాత్మ నింపుతాడు ఆయనలో నేను తృప్తిపడ్డాను పరిపూర్ణత చెందాను నాలుగే వెలిగే జీవనజ్యోతి కొడిగట్టదు ఆయనతో నా నిబంధన వీగిపోదు దేవుడు తన వాక్యము దీవించినగాక